తెలంగాణ ప్రజల తెగవను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన తెలంగాణ వీరవంతా చాకలేయలమ్మ తెలంగాణ బిడ్డ కావడం గర్వించదగ్గ విషయమని ప్రభుత్వ పాద శ్రీనివాస్ అన్నారు. చాకలేయలమ్మ జయంతి సందర్భంగా పట్టణంలోని రజక సంఘం నాయకులు మర్రిపల్లి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల పట్ల నిజాం పాలనలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన స్ఫూర్తి ప్రదాత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ రిప్పపూల్ అజయ్, కాంగ్రెస్ నాయకులు గూడూరి మధు, కూరగాయల కుమ్రయ్య, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, మహమ్మద్ అక్రమ్, అన్నారపు శ్రీనివాస్, ముంజా ఉపేందర్, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం తరఫున చిట్టాల ఐలమ్మ జయంతి 129వ జయంతి అన్న ఆదిశీలన్న ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కుల బంధువుల తరఫున ఇక్కడ ఆయిలమ్మ జయంతి సందర్భంగా పూలమాలతో ఘనంగా పెద్ద ఎత్తున జయంతి జరుపుకోవడం జరిగింది. భూమి కోసం, ముక్తి కోసం, వ్యక్తి చాకరి విముక్తి కోసం ప్రపంచానికే చాటి చెప్పిన నిప్పు పినుక మన తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనాటి తెలంగాణ దొరలు వ్యక్తి చాకరి పాలనపై కథం తొక్కిన మన వీరనారి ఐలమ్మ గారు ఇటు రైతులను, కూలీలను, వాళ్ళని మన ఉద్యమంలో ఉసిరుగొల్పిన నాయకురాలు మన ఐలమ్మ గారు. ఆధ్వర్యంలో చిట్టాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రజక సంఘ కుల సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే ఆశీర్వణ గారిని పిలిచి ఇక్కడికి వచ్చినందుకు ఆశ్రమం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఐలమ్మ విగ్రహాన్ని పెద్ద ఎత్తున సాగర్ బైపాస్ రోడ్లో సాగర్ ఘాట్లకాన్ని మా ఎమ్మెల్యే గారు పెట్టియాలని వారి తరఫున వేడుకుంటూ అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలో సాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకొని వారి ప్రతిమకు పూలమాలను సమర్పించి వారు చేసినటువంటి పోరాట గాథను స్ఫూర్తిని ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమం వేళ పట్టణ రజక సంఘానికి సంబంధించిన బాధ్యులు రాజు పట్టణ సంఘ రజక సంఘ ఆధ్వర్యంలో ఏదైతే కార్యక్రమం జరుపుతూ మమ్మల్ని ఆహ్వానించడం ధన్యవాదాలు తెలియజేస్తూ కోండ్రాపేట మండల కేంద్రంలో వెళ్ళి అక్కడ కూడా ఐలమ్మ విగ్రహానికి పూలమాలను సమర్పించి అక్కడ కూడా ప్రజల మధ్యలో దాకా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని వర్ణం చేసుకొని వారిని ఈ తరం పూర్తిగా తీసుకొని ఎక్కడైతే అంచివేత, ఎక్కడైతే అక్రమాలు, ఎక్కడైతే అహంకారపూరితమైనటువంటి భావాలతో అంచివేయాలని చెప్పి చూస్తున్నటువంటి వారికి ఎదురొట్టి నిలిచిన ఈ ఐలమ్మ పోరాట గాథను పూర్తిగా తీసుకొని ఎప్పుడు కూడా ఈ తరం వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి సందర్భం ఈనాటి ఐలమ్మ జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్న సందర్భాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి ఉద్యమకారులను గుర్తిస్తూ పోరాట యోధులను గుర్తిస్తూ కూడా ఈరోజు వెనుకబడినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అణచివేత గురైనటువంటి వారికి గతంలో ఐలమ్మ ఏ విధంగా ఇది పోరాట స్ఫూర్తితోటి విముక్తి కల్పిస్తున్న పోరాటంలో ఇంకా అక్కడక్కడ ఇబ్బందులను అభినందించడానికి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఏ ప్రభుత్వం కూడా రేవంత్ సర్కార్ కూడా చేస్తుందని చెప్పనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ 3 రోజుల క్రితమే రజక సంఘం ఆహ్వానం మేరకు వెళ్ళడం సామాజిక భవన నిర్మాణం మనం కొనుగోలు చేసుకున్నాం. ఈరోజు మండలే దేవాలయానికి సంబంధించిన సమస్యలు, ఇతర సమస్యలు కూడా మాట్లాడుకున్నాం. అక్కడ 4 మోటార్లు కూడా కావాలని చెప్పినట్టు కూడా విన్నాం. వాటన్నింటినీ కూడా తప్పనిసరిగా చేపిస్తాయి రోజుల్లో అనుమానమే లేదు. రాబోయే రోజుల్లో ప్రజకుల హక్కుల కోసం ప్రజకులు చెప్పేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ మీ మధ్యలో ఒక్కటిగా ఉంటూ ముందుకు సాగుతున్న మాట సందర్భం చెప్తూ మనం అందరం కూడా పోరాట వీర పడితేనటువంటి చాకలి ఐలమ్మ గారి ఆలోచన విధానాన్ని తీసుకొని ఆ పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని ఈ ప్రాంతంలో కూడా మనం ముందుకు సాగుదామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల సందర్భంగా జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.